కరోనా అంటువ్యాధి చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. ఊహలకి అందని స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. అందువల్ల ఈరోజు చనిపోయే వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరిగింది. అమెరికా తర్వాత భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ వ్యాధి విస్తరిస్తూ ఉంది. దీన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ, దేశంలో 162 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 32 మాత్రమే ప్రారంభించారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది పేషెంట్లు చనిపోతూ ఉన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. 1700 నుంచి 3500 రూపాయలు చేసేటువంటి ఇంజెక్షను ఈరోజు మార్కెట్లో 25,000-30,000 రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ అనేటువంటిది అందుబాటులో లేకుండా పోయిందో బ్లాక్ మార్కెట్ అనేటువంటిది కూడా తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కూడా పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పి చెప్పచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేటువంటిది ఇందులో ముఖ్యమైంది. ఈ టెస్టులో పాజిటివ్ అయినటువంటి వాళ్ళని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్లో చేర్చుకోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఈ లెక్క ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ వస్తే, ఇవాళ టెస్ట్కి ఇస్తే 4 రోజుల తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు దాకా వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరేదానికి కుదరదు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేర్చుకోరు. రిజల్ట్ ఒక రోజులో ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ 4 రోజులు ఆలస్యం చేసినందువల్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష ఆలస్యం చేసేటువంటి వైఖరి ఈరోజు ఈ రోగం ఇంకా ఎక్కువ మందికి విస్తరించేదానికి అవకాశం కలిగిస్తుంది. ఒక భయానకమైనటువంటి పరిస్థితిని ఇది సృష్టించేసింది. ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ బెడ్స్ కొరత, కోవిడ్ హాస్పిటల్స్లో 150% మందే డాక్టర్లు, 150% మందే స్టాఫ్, ఆఖరికి చనిపోయినటువంటి వాళ్ళని మార్చిరీస్లో పెట్టేదానికి మార్చిరీస్ కూడా ఖాళీలు లేవు, అక్కడ ఫ్రేజర్స్ లేవు. చనిపోయినటువంటి శవాలు ఈరోజు కుళ్ళి కప్పుకొట్టేటువంటి పరిస్థితి హాస్పిటల్స్లో వచ్చేసింది. ఐసోలేషన్ కేంద్రాలు ఒక్కొక్క జిల్లాలో 40, 50, 60 ఈ రకంగా గతంలో ప్రారంభించారు. అన్నిటిని మోతేసింది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళా ప్రారంభించాలని ఆర్డర్ ఇష్యూ చేశారు. ఎక్కడ ఒక్కటి కూడా ప్రారంభం. ఒక్క నెల్లూరు జిల్లాలో పోయిన సంవత్సరం 48 ఐసోలేషన్ కేంద్రాలు ప్రారంభిస్తే ఇప్పుడు ఒకటి కూడా లేదు నెల్లూరు జిల్లాలో. ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అసాధారణమైనటువంటి పరిస్థితిని అసాధారణమైనటువంటి నిర్ణయాలతోనే మనం ఎదుర్కోవాలి అనేటువంటి రాజకీయ దృష్టి ప్రభుత్వానికి లోపించింది. దీనివల్ల ఈరోజు ప్రజలకి కష్టాలు ఎక్కువైపోయి కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని దిద్దుకోవాలి, ప్రజల యొక్క సహకారం తీసుకొని ప్రజలందరితోనూ సంప్రదింపులు జరిపి వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద కరోనా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఈరోజు డిమాండ్ చేస్తుంది.